హెల్దీ అండ్ టేస్టీ డైట్ రెసిపీస్. నేను మీ న్యూట్రిషనిస్ట్ గౌరీ. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాము స్ట్రెస్ గురించి. సో స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ గా మనం రిలీవ్ చేసుకోవాల్సినది, ఎందుకంటే స్ట్రెస్ వల్ల మనకు తెలుసు డయాబెటీస్, హైపర్ టెన్షన్ లేదా వెయిట్ పెరిగిపోవడము, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కదా. సో అందుకని స్ట్రెస్ రిలీవ్ చేసుకోవడానికి ఫస్ట్ అందరూ చాలా ఈజీగా వాడేది చాక్లెట్. డార్క్ చాక్లెట్ మనందరికీ తెలుసు స్ట్రెస్ బాగా రిలీవ్ చేస్తుంది అని చెప్పేసి. సో అది కాకుండా డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ త్రూ ఫుడ్ మనం మేజర్గా స్ట్రెస్ రిలీవ్ చేసుకుంటూ ఉంటాం కదా. సో అలాంటిదే ఒక మంచి రెసిపీ మనం ఇప్పుడు చేసుకోబోతున్నాము, విచ్ ఇస్ చాక్లెట్ అండ్ క్రాన్బెర్రీ మఫిన్స్. స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ గా కొంచెం మైదా, తర్వాత ఓట్స్, షుగర్ వేసుకోవాలి. సో జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్, తర్వాత క్రాన్బెర్రీస్ అండ్ డార్క్ చాక్లెట్, చాక్లెట్ చిప్స్ వాడుతున్నాం మనం. ఓకే, పించ్ ఆఫ్ బేకింగ్ సోడా, తర్వాత ఎగ్ బీట్ చేసేసుకుందాం ఇప్పుడు. సో ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఓకే, సో ఎగ్ బాగా బీట్ చేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఎగ్ కూడా దీంట్లో వేసేసుకుందాము. అండ్ ఇది కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు తగినంత ఫ్రెష్ క్రీమ్. ఓకే, సో ఇలా థిక్ కన్సిస్టెన్సీ వస్తే మనకి సరిపోతుంది. ఇప్పుడు మఫిన్ మోల్డ్స్ లో వేసేసుకోవచ్చు. మఫిన్ మోల్డ్స్ అండ్ కొంచెం గ్రీస్ చేయాలి కదా. సో గ్రీస్ చేయడానికి మామూలుగా బటర్ అవన్నీ వాడుకోవచ్చు, కానీ లో ఫ్యాట్ అయితే మనకి బెటర్ కాబట్టి లో ఫ్యాట్ స్ప్రే గ్రీస్ చేయడానికి వాడుతున్నాము. అని గ్రీస్ చేసేసుకున్నాక ఈ ఓట్స్ని మనం మఫిన్ మౌల్స్లోకి వేసేసుకోవచ్చు. ఇలా మూడు మౌల్స్ మనం ఫిల్ చేసేసుకోవచ్చు. జస్ట్ 3/4 ఫిల్ చేస్తే సరిపోతుంది. మనకి బేక్ అయ్యేటప్పుడు కొంచెం ఫ్లఫీగా సాఫ్ట్గా అవుతుంది అండ్ ఉబ్బుతుంది కూడా. ఓకే, సో ఇప్పుడు నేను అవెన్ ట్రే తెచ్చేస్తాను. పైనుంచి చాకో చిప్స్ ఇలా వేసేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఒక 4 to 5 minutes వరకు బేక్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఒక 4 minutes వరకు మనకి బేక్ అవుతూ ఉంటుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. ఓకే, సో 4 minutes అయిపోయింది, మన మఫిన్స్ కూడా బేక్ అయిపోయి ఉంటాయి, చూసేద్దాం. పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినాయి మనకి. సో ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓట్స్ కాబట్టి మనకి చాలా బాగా క్లియర్గా తెలుస్తున్నాయి ఇలా మఫిన్స్లో. ఓకే, సో చాక్లెట్ చిప్స్ అండ్ ఓట్స్ మఫిన్స్ రెడీ అయిపోయినాయి మనకి. సో ఈ రెసిపీ కనుక మీరు మిస్ అయ్యి ఉంటే అండ్ మనము డిస్కస్ చేసుకున్నాం కదా స్ట్రెస్ రిలీవ్ చేసుకోవాలంటే ఏం ఇంగ్రీడియంట్స్ కావాలి ఇవన్నీ, సో ఇవన్నీ మీరు మళ్ళీ చూడాలనుకుంటే మీరు ఫాలో అయిపోవచ్చు www.youtube.com/etvlifeindia ఆర్ www.facebook.com/etvlifeindia లేదా www.twitter.com/etvlifeindialో, లేదా మీరు సబ్స్క్రైబ్ అయిపోవచ్చు www.etvlifeindia.com కి. ఓకే, నేను మీ న్యూట్రిషియస్ గౌరీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.